ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని. మాటిస్తే నాడు తప్పని వాడు, అన్యాయం అంటే అసలొప్పని వాడు. తమ్ముణ్ణ మనగాడు యువ నాయకుడు, కాచేవాడు. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. దుగ్గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు తోడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. మీరు ఎంత చేసినప్పటికి కూడా బంతి ఏ విధంగా అయితే తొక్కిన గొంతుకి లభిస్తుందో ఆ విధంగానే ఉంటుంది. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తోడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని, జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తోడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తోడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. Thank you.
పేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, పేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనే నిరా, చింతమనే నిరా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, ఎదురువడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామన అన్న చింతమనే నిరా, చింతమనే నిరా, మన బాధలు బాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా, మన రాకలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా, పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే గదిలేరా, దన్నా దన్నా డప్పుల మూతల్ల వస్తుండు చూడర చింతమనేని, దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని, చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా, దూలూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనే నిరా, మాసులీరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న, నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లా నేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు, చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు, చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు, సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు, బెందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, బెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనే నిరా, పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడు ఉన్నాడు, మా అన్న అవతరుడు ఎంత పెద్ద తోపు అయినా నువ్వు కూడా బెదరడు, కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రాగారు లేచినాడు, మనకై అడగకుండానే అక్కడకొచ్చే పనులు చేసినాడు, ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకర్ అన్న, బెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకర్ అన్న, పచ్చాని సూర్యుడు నా విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు, చింతమనేని ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉందాము ఈనాడు, తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనే నిరా. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని, మాటిస్తే నాడు తప్పని వాడు అన్యాయం అంటే అసలొప్పని వాడు, తమ్మున్న మనగాడు యువ నాయకుడు అమ్మనాగా కాచేవాడు, జై 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 చింతమనేని, జంగు సైర నూతి నాడు తూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే, ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని,
ఉయ్యాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. మీరు ఎంత చేసినప్పటికి కూడా బంతి ఏ విధంగా అయితే తొక్కిన గొంతుకి లభిస్తుందో ఆ విధంగానే ఉంటుంది. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని, జైలైనా జడవలేదు, దేనికైనా లొంగలేదు, సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. వెలుగు చింతమనేని, మన రేపటి ఆశల గొడుగు చింతమనేని. చిరుతపులై దూకుతాడు చింతమనేని, మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు, చైతన్యం ఉద్భవించే సైనికుడితడు, పసుపు జెండ పట్టుకున్న పరశురాముడు ఇతడు. పద పదరా యుద్ధానికి సిద్ధంగుండు, వేరాముందడు వేల వేల తరములకే ఔడాంగొడుగు. వేరాముందడు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు. గడగడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు. చింతమనేని ప్రభాకరన్న అండ ఉంది లే పోరాడు. చీకటి చీల్చే వెలుగు చింతమనేని, మన రేపటి ఆశల గొడుగు చింతమనేని. చిరుతపులై దూకుతాడు చింతమనేని, మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు, ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు. ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు, నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు, నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు. మన దెందులూరుకే బంధు అయి ఎదిగాడు, ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు. ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు, అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు. వేరాముందడు వేల వేల తరములకే ఔదాంగొడుగు. వేరాముందడు నిన్ను అపేదెవడో నీ
గుండె అందలేసి వస్తున్నాడు. చింతమనేని ప్రభాకరన్న అండ ఉంది లే పోరాడు. యువత కొరకే మన అన్న యోచిస్తాడు, వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు. వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు. అన్న అంటే నేనున్నానంటాడు, మన ఆపదలో సాపదలో తోడుంటాడు. మన ఆపదలో సాపదలో తోడుంటాడు. ఇంకెన్నాళ్ళు మనకు ఈ కన్నీళ్ళు, తెంచుకొని వెళదాము ఈ సంఖ్యలు. చింతమనే నీ పేరు వింటే చాలు, శత్రువు గుండెల్లో దిగవాగున పాలు. తెలుగుదేశ చైతన్య రథ సారథులు ఎవరో కాదు నువ్వు నేనే పదరా కదులు. వేరాముం గడువు వేల వేల తరములకే ఔలాం గొడుగు. వేరాముం గడువు నిన్ను అపేదెవడో నీ గుండెలు అడుగు. దళదళలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనేనిరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడు తప్పడురా. ఎదురువడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామన అన్న చింతమనేనిరా. మన బాధలు బాధలు చూసిండురా, బాధ్యతతో ముందుకొచ్చిండురా. పట్టుకోని అన్న సింగమోలే గదిలేరా. దన్నా దన్నా డప్పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేని. దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని. చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా. ఉందూలూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనేనిరా. మాసులీడరంటే చింతమనే నేరా. సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా. నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న. నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడే తరా. గూడెం గూడెం వెళ్ళాడు, గుండె గుండె తడిమి చూశాడు. తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు. చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు. చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు. సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు. బెందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనేనిరా. నీడలోనే అన్న ఎల్లప్పుడు ఉన్నాడు. మా అన్న అవతరాడు, ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు. కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు, రాదారు లేచినాడు. మన కై అడగకుండానే అక్కడకొచ్చే పనులు చేసినాడు. ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకరన్న. బెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకరన్న. కమ్ముకున్న నీలి మబ్బును దిల్చేటి పచ్చ
చాని సూర్యుడునా, విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల ఉరమై బాసటగా నిలబడతాడు. చింతమనేని ప్రభాకర్ అన్నకు శల్యమై ఉందాము ఈనాడు. తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు. వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న. చింతమరే నిరా వెలుగు చింతమనేని, మన రేపటి ఆశల గొడుగు చింతమనేని. చిరుతపులై దూకుతాడు చింతమనేని, మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు, చైతన్యం ఉద్భవించే సైనికుడితడు, పసుపు జెండ పట్టుకున్న పరశురాముడు ఇతడు. పద పదరా యుద్ధానికి సిద్ధంగుండు వేరాముందడు, వేల వేల తరములకే ఔడాంగొడుగు వేరాముందడు. నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు, గడగడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు. చింతమనేని ప్రభాకరన్న అండ ఉండిలే పోరాడు. చీకటి చీల్చే వెలుగు చింతమనేని, మన రేపటి ఆశల గొడుగు చింతమనేని. చిరుతపులై దూకుతాడు చింతమనేని, మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు, ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు. ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు, నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు, నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు. మన బెందులూరుకే బంధు అయి ఎదిగాడు, ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు. ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు, అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు. యువత కొరకే మన అన్న యోచిస్తాడు, వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు. అన్నా అంటే నేనున్నానంటాడు, మన ఆపదలో సాపదలో తోడుంటాడు. ఇంకెన్నాళ్ళు మనకు ఈ కన్నీళ్ళు, తెంచుకొని వెళదాము ఈ సంఖ్యలు. చింతమనేని పేరు వింటే చాలు, శత్రువు గుండెల్లో దిగవాగున పాలు. తెలుగుదేశ చైతన్య రథ సారథులు, ఎవరో కాదు నువ్వు నేనే పదరా కదులు. వేరాముందడు వేల వేల తరములకే ఔదాంగొడుగు వేరాముందడు. నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు, దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు. చింతమనేని ప్రభాకరన్న అండ ఉండిలే పోరాడు. ¡Ya!
ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని. మాటిస్తే నాడు తప్పని వాడు, అన్యాయం అంటే అసలొప్పని వాడు. తమ్మున్న మనగాడు యువ నాయకుడు, అమ్మలాగా కాచేవాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూతి నాడు తూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా నా పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. వస్తు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. మీరు ఎంత చేసినప్పటికి కూడా బంతి ఏ విధంగా అయితే తొక్కిన గొంతుకి లభిస్తుందో ఆ విధంగానే ఉంటుంది. సామాన్య కార్యకర్త సాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని, జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమా. జై 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 చింతమనేని, జంగు సైరనూతి నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనేనిరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడు తప్పడురా. ఎదురువ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామన అన్న చింతమనేనిరా. మన బాధలు గాధలు చూసిండురా బాధ్యతతో ముందుకు. దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి వెళ్ళటం కోసం నామినేషన్ దాఖలు చేయటం పూర్తయింది. ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు, దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క సార్, రెండుసార్లు మీరు ఎమ్మెల్యే గెలిచారు, మూడోసారి అంటే మీరు ఇప్పటిదాకా అభివృద్ధి ప్రధాన అభివృద్ధి అరే మన వాళ్ళు మిగిలిపోయింది అనుకున్న అభివృద్ధి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రత్యేక సార్? నియోజకవర్గం అంతా కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది. నేనున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ 80 నుండి 90% వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను. ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా 5 ఏళ్ళుగా పోస్తూనే ఉన్నారు. విజయరాయ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి. నేను జంగారెడ్డిగూడెం పోసాను, ఏదో కాస్తంత గోసుకుంటాను, మొక్కపోయటానికి ఎన్నాళ్ళు పట్టిందో మీరు కూడా చూశారు. ముఖ్యంగా పోలవరం, ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది. నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రామాలు అంటే కూచింపూడి కావచ్చు, న్యాయంపల్లి కావచ్చు, పెదవేకి కావచ్చు, కవ్వగుంటలో కొంత పార్ట్ కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, జ్ఞానేశ్వరపురం కావచ్చు, ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లో పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ, లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు, తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈనాడు దోసగుడ్డు లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ ఇళ్ళు పూర్తవకుండా మౌలిక వసతులు, ప్రధానంగా మౌలిక వసతులను పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు. అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనెంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా మూడు పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ప్రతి వాడికి, నాకంటే చిన్నవాడికి ఒక అన్నగా, నాకంటే పెద్దవాడికి ఒక తమ్ముడుగా, వాళ్ళ కుటుంబంలో హెల్త్ విషయం కావచ్చు, వేరే విషయాలు కావచ్చు, ఇంకా వేరే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, నేనున్నాననేటువంటి ఒక ధైర్యాన్ని, భరోసాని మా మూడు పార్టీలు రేపు కల్పించబోతామని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. జగన్ అబ్బా సొత్తేం కాదు, జగనన్న కాలనీలు అనటానికి ఆడు బాబు సొమ్ముతో కట్టిన కాలనీలు కాదు, ప్రజాధనంతో లూటీ చేసి మొదలెట్టారు. వాటిని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తాం. వాళ్ళు మా ప్రజలే, ఏ కాలనీలో ఉన్నా వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలే, ఈ రాష్ట్రంలో ప్రజలే. వాళ్ళకి మమ్మల్ని అడిగేటువంటి హక్కు ఉంది. వాళ్ళు మాకు ఓటేసి రేపు గెలిపించేది కూడా వాళ్ళే మమ్మల్ని. మీకు అర్థమైందా? ఏదో గోసుగుడ్డంత స్థలం ఇస్తే జగన్ గారికి వాళ్ళ పార్టీకి ఓటు ఎవడు వేయడు, ఎవడు వేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. మీరే చూస్తున్నారు కదా ఉన్న పరిస్థితి. ఇంకా మీరందరూ కూడా మాకు సహకరించి మేము నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ నిజంగా పాటుపడతాము, కష్టపడే మనుషులు మేమని మీరు కూడా భావిస్తే, మీ కుటుంబాల తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు ఓట్లేమని మరి మీడియా మిత్రులను కూడా అభ్యర్థిస్తాము. మేము పనికొస్తామంటే